సత్యంబాబు కేసు గురించి కూడా చెప్పారు. సత్యంబాబు కేసు గురించి చెప్తే సత్యంబాబు కేసు గురించి వారికి బహుశా పూర్తి అవగాహన ఉందో తెలియదు, కానీ సత్యంబాబుకి జిల్లా కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. అది అప్పీల్లో అది టెక్నికల్ రీజన్స్ లో దాన్ని కొట్టివేయడం జరిగింది. దాన్ని సిబిఐ వారు చేస్తున్నారు, లాస్ట్ ఆరేడల్ని దర్యాప్తు చేస్తున్నారు చేస్తున్నారు. రేపు సత్యంబాబు కాకుండా ఇంకొక ఎవడో రాంబాబు లేదా వీరబాబు అనే ఎవడో రాడు. అది 100% అది మీరు చూస్తారు. వేరే ఎవడు కూడా వచ్చింది దాంట్లో. దీని మీద ఎన్నో సందర్భాల్లో మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాం టెక్నికల్ రీజన్స్ తోటి. అండ్ ఇంకోటి ఆ సత్యంబాబు కేసు నేను చేసింది కాదు, అది కూడా వల్ల వల్ల తెలుసుకోవాలి. సత్యంబాబు కేసులో నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒక జిల్లాలో పనిచేసినప్పుడు ఇక్కడ నాకు అప్పుడు ఈ కేసుని ఏది మన నందిగామ అనే దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్గా నన్ను పంపించినప్పుడు అక్కడ జరుగుతున్న కొన్ని కేసుల్లో అతను పట్టుకున్నప్పుడు అతను అడ్మిట్ అయ్యాడు. ఆయేషా కేసులో అడ్మిట్ అయ్యాడు. ఆయేషా కేసు దర్యాప్తు అధికారులు వేరు, నేను అసలు దాని దర్యాప్తు అధికారి నేను కానే కాదు. సో ఇది కూడా అందరూ దయచేసి ఇది ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పాము.